ఆయన అదే చెప్పాడు అంత ఆరోగ్య మనుషుల కోరికలు ధర్మబద్ధి తీరుస్తాడు నీ చాలా అదృష్టవంతుడు నీ గనక ఆయన అవకాశం ఇస్తే వెళ్ళి కలువు అని ఇలా ఎంతో మంది ప్రముఖులే కాక ప్రతి అంశాన్ని సైన్సుతో పోల్చి చూసే ఆధ్యాత్మిక చింతన లేని సైంటిస్టులు కూడా స్వామివారిని సేవించడం విశేషం అదిగో మీరే చూడండి స్వామివారితో వారి యొక్క అనుభవాలను ఇప్పుడు వారి మాటల్లోనే విందాం నేను ఒక శాస్త్ర సాంకేతిక పరిశోధకుణ్ణి నేను భౌతికవాదిని ఎలాంటి ఆధ్యాత్మిక చింతన లేనివాడిని పలు దోపిడీల మీద పలు విషయాల మీద నిరంతరం ఘర్షణకు గురవుతున్న మనం గురవుతున్న వాడిని నేను ఈనాడు భగవంతుడితో నాకెందుకు పోటీ ఏమిటి దెబ్బలాట ఎక్కడికి వెళ్తుంది భయానికి గురయాను ఆ దశలో నేను కొంచెం డిమారలైజ్ అవున దశలో నా మిత్రుడు నాగేందర్ నన్ను స్వామివారి దగ్గరికి యాధృచ్ఛికంగా తీసుకొచ్చాను వచ్చి స్వామివారి కలిచాను కలిసిన తర్వాత స్వామివారి నన్ను చూసి నా మనసులో ఉన్న ఆందోళనని పసిగట్టి మొదటిగా నాకు చేసింది ఏమిటంటే నె నెల్లూరు పిలిపించి మొదటి రెండు మూడు నెలల్లోనే నెల్లూరు పిలిపించి నాకు దివ్య దర్శనం చేయించాను ఏ సెకండ్ అయితే దర్శనం అనేది కలిగిందో నాకు ఒక ఆజానుబాహుడు ఆరడుగుల ఎత్తున్న మనిషిని నేను కళ్ళ ముందు చూస్తున్నా అంతకుముందు లేని వ్యక్తిని చూస్తున్నాను ధ్యానాన్ని మనం చేయంగా పెట్టుకుని కష్టపడితే బోల్డ్ ప్రాణాలను రక్షించవచ్చును నేను ఇట్లాంటి అద్భుతాలు ఇవన్నీ విషయాలు నేను చెప్పడానికి నాకు బోల్డ్ అని అనుభవాలు గలం నేను స్వామివారి ద్వారా స్వామివారిని తలుచుకొని ప్రాణాలను రక్షించిన సంఘటనలు నా జీవితంలో నా ఇంట్లో జరిగినాయి इन्ते काका अनेक మంది సామాన్య ప్రజలు వారి యొక్క అనుభవాలను మరికొన్నిటిని చూద్దాం చరణోకి కృప చే ਮੈਂ రామకృష్ణ तिवारी ఋషికేష్ ఉత్తరాఖండ్ సే ఆయా హు ఆప్ లోగోం కే దర్శన్ స్వామిజీ ని కర్వాయా హ మੈਂ कोटि कोटि प्रणाम కతా తు మੈਂ దేఖా మੈਂ unke taraf ghuma घूम के स्वामी जी, शौमें जी बोले, 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 बोले अरे बाबा तुम चार भाई हो आप आपको आप, आप, आप आप तो एक भाई सुख नहीं देगा, देगा। आपसे आप वितरित दे, हो जाएगा और तीन भाई आपके साथ देंगे दोनों तीन भाई तुम एक रहेंगे और आप शादी नहीं करना चाहते हैं लेकिन शादी करेंगे आप लेकिन वो आपको जो है कुछ समय के लिए आपसे अलग हो जाएगी विदा हो जाएगी तो मुझे बड़ा शरीर में देखा कि स्वामीजी को क्या पता है ये जी जो है मेरे घर की बात बता रहे हैं तो मैं जी के के दर्शन इंसान एक्सप्लेन चल लास्ट इरेक्ट नवंबर थर्टीन सत्पाले ఆటో యాక్సిడెంట్ జరిగిందండి ఇమిడియట్గా అతన్ని విజయవాడలో మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళారు ఆ యాక్సిడెంట్ వెనకాల నుంచి జరగడం వల్ల తలకి చాలా బలమైన గాయం జరిగి టోటల్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోయింది ఇట్ ఈజ్ నాట్ ఏ సింగిల్ ఇంజరీ ఇట్ ఈజ్ ఏ మల్టిపుల్ ఇంజరీ ఏ డాక్టర్ చూసినా గానీ పరిస్థితి చాలా కష్టంగా ఉంది గ్యారంటీ ఇవ్వలేము ఎన్ని రోజుల్లో కోమలో నుంచి వస్తాడో కూడా చెప్పలేము మరి ఎంత శక్తి ఉంటే అన్ని రోజులు హాస్పిటల్లో ఉంచమని అని చెప్పారండి ఏ డాక్టర్ కూడా ఇతను వంద శాతం బతుకుతాడని చెప్పలేదు అసలు రికవరీ అవుతాడని కూడా చెప్పలేదండి నేను స్వామివారిని కలడం జరిగిందండి స్వామివారిని చాలా రిక్వెస్ట్ చేశాను స్వామి ఇలా మా బ్రదర్లాగా యాక్సిడెంట్ జరిగింది ఏ డాక్టర్ కూడా అతను బతుకుతాడని చెప్పట్లేదు ఈ విషయం ఈ ఆపద నుంచి మీరే కాపాడాలన్నాను స్వామివారు ఒక మాల ఇచ్చారు మాకు ఈ మాల తీసుకెళ్ళి ఆ పేషెంట్ యొక్క మెడలో వేయండి అని చెప్పారండి ఎప్పుడైతే ఈ మాల తీసుకెళ్లి ఆ పేషెంట్ మెడలో వేసామో నెక్స్ట్ డేనే వెంటిలేటర్ తీసి కోమాలో ఉంచి బయటకు వచ్చాడండి అతను చాలా చక్కగా ఉన్నాడు నేను ఒక స్వామి భక్తుడు ఆయన అనుభవం ద్వారా అయ్యాను మూడేళ్ల కిందట నాకు అనారోగ్యం అస్సలు లేదు రాత్రి పదైతే చాలు టెన్ టు ఫైవ్ విపరీతమైన దగ్గు ఎంత అంటే సరిగ్గా ఇంటేకి నాకు ఆక్సిజన్ లోపలికి వెళ్ళలేకపోయేది ఒక ఏడెనిమిది నెలల పాటు ఆ విధంగా చాలా సఫర్ అయ్యాను మా అక్క నన్ను స్వామి దగ్గర తీసుకెళ్ళింది స్వామి నన్ను పూజ చేసుకోమని చెప్పారు అంతకు మించి ఇంకేం చెప్పలా కరెక్ట్గా నాలుగు రోజుల్లో నేను పూజ చేసుకున్నాను విచిత్రమా మా స్వామి దయ ఆ రోజు నుంచి ఇప్పటిదాకా మూడేళ్ళు అయింది అటువంటి దగ్గు మళ్ళీ నాకు రాలేదు ఈ విధంగానే మా అమ్మగారికి లోపల ఎడ్నాయిడ్స్ ముక్కు లోపల రావడం వల్ల ప్రతి రెండు గంటలకు ఒకసారి డ్రాప్స్ వేసుకోవాల్సి వచ్చేది అటువంటిది స్వామి వారు చెప్పిన తర్వాత ఇప్పుడు ఆపరేషన్ కాదు కదా ఇప్పుడు ఆ ముక్కులో డ్రాప్స్ వేసుకునే పరిస్థితి కూడా లేదు అంత చక్కగా ఆయన నమ్మినందువల్ల ఆరోగ్యాన్ని ఆ విధంగా తీసుకుని వచ్చారు ధన్యవాదాలు నమస్తే నా పేరు అనురాధ నా క్వాలిఫికేషన్ వచ్చి మా హస్బెండ్ పేరు వచ్చేసి శ్రీకాంత్ రెడ్డి ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాకు ఒక చిన్న పాప ఉంది మేము హైదరాబాద్ వాస్తవ్యం నాకు గత టూ ఇయర్స్ నుండి విపరీతమైన బ్యాక్ పెయిన్ అండి ఆ బ్యాక్ పెయిన్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోలేను ఒక హాఫ్ అన్ అవర్ నించోలేను ఆ బ్యాక్ పెయిన్ తోటి టూ త్రీ మంత్స్ నిద్రలేని ఎన్నో ఉన్నాయి మేము తిరగని హాస్పిటల్ అంటూ లేదు తిరగని డాక్టర్ అంటూ లేదు అయితే రామదూత స్వామి యోగ అనేది ఉంటుంది కదా ఆ బుక్ మా ఇంట్లో ఉంటే బుక్ చదవడం మొదలుపెట్టాను బుక్ చదువుతూ ఉంటే మధ్యలోనే ఒకరోజు స్వామివారు నాకు స్వప్నంలో వచ్చి నాకు ఎక్కడైతే నొప్పిగా ఉండేదో అక్కడ తను ఆశీర్వదించాడు ఆశీర్వదించిన టూ డేస్ నుండి నాకు బ్యాక్ పెయిన్ లేదు అసలు ఇప్పుడు ఒక మెడిసిన్ లేదు ఒక బెల్ట్ లేకుండా మామూలుగా ఎట్లా ఉంటానో అట్లాగే ఉన్నాను తరువాత స్వామివారిని దర్శించుకొని ఆశీర్వచనం తీసుకున్నాను సాక్షాత్ భగవత్ స్వరూపులైన శ్రీరామదూత స్వామి వారిని సేవించిన వారిలో పీఠాధిపతులు

సదా శివ హర 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 భగవాన్ శ్రీ స్వామి వారి మహత్యములు అవధూతలకే అవధూత భగవాన్ శ్రీ స్వామి వారిచే నిర్వహింపబడిన హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ షిర్డీ సాయనాధుని ఆలయంలో ధుని ప్రారంభించిన పిదప స్వామివారు షిరిడీనాథునికి హారతినిస్తుండగా ఆ హారతి పూర్తిగా సాయి రూపమై దర్శనమిచ్చింది అలాగే సాయి నీటితో దీపాలు వెలిగించి అద్భుతం సృష్టించిన విషయం మనందరికీ తెలుసు అలాగే పద్నాలుగు ఐదు వేల ఎనిమిదవ సంవత్సరాన రామదూతస్వామివారు వేలాది భక్తుల సమక్షంలో నీటితోనే హోమం నిర్వహించినప్పుడు ప్రత్యక్షంగా చూసిన వారు ఆశ్చర్యపోయారు కార్యక్రమానికి విచ్చేసిన కొందరు అధికారులు రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో పాటు తమిళనాడు కర్ణాటక నుండి కూడా అనేకమంది ప్రముఖులు హాజరై ఆ ఆశ్చర్యానుభూతిని పొందారు దీనిని బట్టి స్వామివారు ఎంతటి శక్తిమంతులో చెప్పకనే అర్థమవుతుంది మనం మాట్లాడేటటువంటి అనేక రకమైన ప్రాంతీయ భాషలు అన్నీ కూడా సంస్కృతం నుంచి ఉద్భవించినవి సంస్కృతం దేవనాగరి నుంచి ఉద్భవించినది దేవనాగరి లిపి బ్రహ్మనాగరి నుంచి ఉద్భవించినది ఆ బ్రహ్మనాగరి లిపి శివుడి యొక్క డమరుక నాదం నుంచి ఉద్భవించినది ఇవి బీజాక్షర శక్తులే కాని వీటికి లిపి ఎవ్వరూ కనుగొనలేదు ఇది స్వామివారి తపోశక్తి ద్వారా మాత్రమే సాధ్యమయ్యను ఈ బ్రహ్మనాగరి బీజాక్షరాలు ప్రకృతిని సైతం శాసించగలవు సమస్త భూమండలంలో ఈ బ్రహ్మనాగరి లిపిని తెలిసి రాయగలిగి మాట్లాడగలిగి ఆ శక్తిని లోక కళ్యాణార్థమై జనావలి సంక్షేమానికి వినియోగిస్తూ జనసంచారంలో సంచరిస్తోన్న ఏకైక భారతదేశ యోగివర్యులు అవధూత చక్రవర్తి అయిన మన శ్రీరామదూత స్వామివారు శ్రీరామదూతస్వామివారు ध्रु धृत धृत् धृत् धृत्व ह्र ह्रखकश्य अवयहधु क्रं क्र क्रंत्रण्यण्वश्कढ़ अर्भोर्भोर्भि

హర హర హం సవిరి ఆ మంత్రాలు ఈ భూమి మీద మామూలు మంత్రాలు చెప్పలేరు అవి అద్భుతమైన మంత్రాలు ఈ విషయంలో మనం పరిశోధించాలి స్వామివారి బ్రహ్మనాగరి స్క్రిప్ట్లో మాట్లాడుతూ ఉంటారు పరిశోధనలో తేలింది ఏంటంటే బ్రహ్మనాగరి స్క్రిప్ట్ అనేది మూడు క్రీస్తు శకం మూడుకి అంతమైపోయింది క్రీస్తు శకం మూడు తర్వాత ఎవరు బ్రహ్మనాగరి మాట్లాడలేదు భగవాన్ శ్రీ వారి ఆశ్రమంలో జరిగే వివిధ హోమాల సందర్భంలో స్వామివారు ఉపన్యసిస్తుంటారు ఆ సందర్భంలో వారు ఈరోజు ఈ దివ్య కార్యక్రమానికి ఫలానా ఫలానా అవధూతలు దేవతలు వేంచేస్తారు భక్తులను దీవిస్తారు అని చెప్తుంటారు మన కంటికి కనిపించని విషయంలా తోచే ఈ ఆధ్యాత్మిక వాస్తవాలను ప్రగాఢంగా నమ్మేలా చేసే అనేక విషయాలను వేలాది మంది సమక్షంలో ఆశ్రమం మరియు గృహాలలో జరిగేటి హోమాలలో పవిత్రాగ్నులలో యాదృశ్చికంగా బహిర్గతమయ్యాయి ఈ పవిత్రాగ్నులలో జరిగిన వివిధ హోమాలలో కనిపించిన దివ్య రూపాలు ఆశ్రమ కార్యక్రమాల ఫోటోలు మన శరీరాలను పులకింపచేస్తాయి అంతేకాకుండా భగవంతుడు ఒక్కడే అనే విశేషాన్ని కూడా మరోసారి నిరూపిస్తాయి అలనాటి వీరబ్రహ్మేంద్ర స్వామివారు నోటి మాటతో గర్భగుడిలో ఉన్న పోలేరమ్మ రాతి విగ్రహాన్ని బయటకు కదిలించి అద్భుతాన్ని సృష్టిస్తే నేడు మన రామదూతస్వామివారు ప్రకాశం జిల్లా చాకిచెర్ల రెడ్లపాలెం వద్ద గ్రామస్తుల సాక్షిగా స్వామివారి కంటిచూపుతోనే ఒక్క సెకను కాలంలో బొడ్డురాయిని లేపి నిలబెట్టి అత్యద్భుతాన్ని సృష్టించారు ఇలా స్వామివారు అనేక రకాలుగా దైవం మానుష అన్న పదానికి నిదర్శనంగా నిలిచారు ఇలాంటి అనేకమైన అద్భుతాలను మహాద్భుతాలను ఎంతోమంది ప్రజలు తమ అనుభవాల రూపేన వారి పేర్లు అడ్రస్సు ఫోన్ నంబర్తో సహా స్వామి వారి భక్తులు సేవాదళం వారు మహత్యములు అనడి పుస్తక రూపేణా ఎప్పటికప్పుడు సంపుటములుగా విడుదల చేసినటువంటి వాటిలో మీరూ కనుగొనవచ్చు శ్రీ సువర్ణ లక్ష్మీదేవి దాంపత్య వ్రత మహాయాగం కలియుగంలో మానవులకు వివాహం జరిగిన నూటికి అరవై మంది ఎన్నో కారణాలతో బిడాకులు తీసుకొని మానసిక శిక్షను అనుభవిస్తూ వారు ఏం చేస్తున్నారో తెలియక నరకయాతనను అనుభవిస్తున్నారు ప్రతి కుటుంబంలో ఎదుర్కొంటోన్న ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన సంతానపరమైన కళ్యాణపరమైన విద్య ఉద్యోగం వ్యాపారం మొదలైనవి పాపగ్రహాలు వెంటబడి వారిని ధనహీనునిగా బలహీనునిగా శాంతి లేకుండా చేస్తున్నాయి ఇలాంటి ఈ కలియుగంలో స్వామివారు స్త్రీమూర్తుల యొక్క గొప్ప ఔన్నత్యాన్ని తెలుపుతూ ప్రతి కుటుంబంలో లక్ష్మీదేవి నివాసముండేలా శ్రీ సువర్ణ లక్ష్మీదేవి దాంపత్య వ్రతాన్ని నిర్వహింపబడేలా చేసి ప్రతి ఇంటిని మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసింపజేసేలా చేసి స్వామివారు లక్షలాది మంది ప్రజలకు కొంగు బంగారమై నిలుస్తున్నారు ఇప్పుడు ఈ వ్రతం దేశం నలుమూలల్లోనే కాకుండా అత్యాధునిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకుపోతోన్న అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరించి లక్షలాది మంది ప్రజలు సుఖశాంతులు పొందడం విశేషం సమస్త భూలోక ప్రజల యొక్క కష్టనష్టాలను సకల జనావళి సర్వతోముఖాభివృద్ధికి సమాజంలో నానాటికీ కరువవుతోన్న ప్రేమ శాంతి అహింస పెంపొందించడానికి సర్వమానవ సౌభ్రాతృత్వానికి స్వామివారిస్తోన్న దివ్య సందేశాన్ని ఇప్పుడు మనం విందాం

आपद्बन्धु दयालु परमेश्वरा